తిరుపతి బై ఎలక్షన్స్ లో డాక్టర్ గురుమూర్తి గారికి టికెట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటారు అంటే హి వాస్ ఎ లాంగ్ టైం అసోసియేట్ ఆఫ్ ISRCP పార్టీ హి వాస్ కంటిన్యూస్లీ సర్వింగ్ ద పార్టీ చదువుకున్నవాడు క్వాలిఫైడ్ ఆ ఏరియా చెందినవాడు కాబట్టి మేము పికప్ చేయడం జరిగింది ఓకే సార్ మరి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు బాగా జరిగాయి మరి ఇవి వ్యక్తిపరంగా జరిగిన హత్యలు అంటారా లేకపోతే పార్టీ పరంగా జరిగిన హత్యలు అంటారా నో వే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం నో వే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు తెలుగుదేశంలో కొంతమంది అక్కడున్న ప్రజల్ని బాగా విపరీతంగా హెరాస్ చేసి దమనకాండ చూపించారు ఎస్పెషల్ రాయలసీమ జిల్లాలు కానీ కొన్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో శ్రీకాకుళంలో వాళ్ళు వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు కొన్ని ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి బట్ ఏది జరిగినా కూడా కట్టడి చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెడీగా ఉన్నారు వీల్ నాట్ టాలరేట్ హూ ఎవర్ ఇట్ మే బి సార్ ఒక సూటి ప్రశ్న జనసేన పార్టీలో ఇంత యాక్టివ్గా ఉన్న మీరు పార్టీ నుండి బయటికి రావడానికి రీజన్ ఏంటంటారు అంటే ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి నేను వెళ్ళాను ఆ పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అయినా అవ్వకపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అవ్వాలని లోకేష్ మళ్ళీ తిరిగి మినిస్టర్ అవ్వాలని ఆయన కోరిక తపన కనబడింది అంటే జనసేన పార్టీని చూసుకుంటే మీరు చాలా రకాలుగా ప్రొటెక్ట్ చేశారు డిఫెన్స్ చేసుకున్నారు అండ్ మోర్ ఓవర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పరంగా కానివ్వండి సోషల్ మీడియా పరంగా కానివ్వండి మీకంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉండేది మరి మీలాంటి వాళ్ళు కూడా పార్టీ నుండి బయటకు రావడానికి రీజన్ నాలంటి వాళ్ళు చాలా మంది ఇంపార్టెంట్ నాయకులు కానీ ఇంపార్టెంట్ గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు అండ్ యూ జస్ట్ చెక్ హూ ఇస్ లెఫ్ట్ ఓవర్ విత్ హిమ్ నాదల మనోహర్ ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి బలంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచే విధంగా లేదా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల్లో ఏనాడైనా మాట్లాడా వన్ పోనీ సోషల్ మీడియాతో మీతో మీలాంటి వాళ్ళతో ఉన్న మీరు ఎంతోమంది అడిగారు న్యాచురల్లీ మీరందరూ కూడా ఎందుకంటే సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన అడుగుతారు ఆయన కానప్పుడు పోనీ నాదల్ మనోహర్ దాన్ని సరిపెట్టుకుంటాం మీకే ఎవరికన్నా ఇస్తారా ఇంటర్వ్యూ ఇవ్వడు ఎందుకంటే మాట్లాడలేడు నాదల్ మనోహర్ హిస్టరీ చూద్దాం వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి నాదల్ భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు లాంటి వాడికే బ్యాక్ స్టాప్ చేసిన వ్యక్తి ఆయనకి క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది సో అలాంటి వారు అబ్బాయి కాంగ్రెస్తో కాంగ్రెస్ వలన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర వలన ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాడు రాజశేఖర గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల యూపీఏ 2లో రెండోసారి గెలిచాడు అంతే అయిపోయింది అంత ముందర గెలవలేదు ఆ తర్వాత కూడా గెలవడు ఆయన అంటే లోకల్ ప్రెజెన్సే లేదు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎన్టీ రామారావు గారి దయ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు నరేంద్ర మోడీ గారి దయ వల్ల చాలా భారతదేశం చాలామంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అయ్యారు ఇలాంటి టాప్ లీడర్స్ కొంతమంది చేస్తారు ఆ వేవ్లో వచ్చిన నాదల్ మనోహర్ ఇప్పుడు అంతెందుకు ఏం ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి జనసేనలో అంటే అడ్డేపల్లి శ్రీధర్ గారు రాజమండ్రి టికెట్ కోసం ఆశించారు మరి ఆ టికెట్ దక్కడం లేదనే సమాచారం ముందుగానే ఉండడంతో పార్టీ నుండి బయటకు వచ్చారని చెప్పేసి టాక్ నాకున్న పరిచయం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తున్నాను హీస్ టు గివ్ మీ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఓకే మీ ఇద్దరు లాస్ట్ మాట్లాడుకున్నప్పుడు కూడా శ్రీధర్ నీకు చాలా స్టామినా ఉంది చాలా కెపాసిటీ ఢిల్లీలో ఉండవలసిన నాయకుడు అని ఆయన అన్నమాట చెప్తాను డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి అన్నాను లాస్ట్ మీ ఇద్దరు మాట్లాడుకున్నది బట్ హీ హాజ్ అ బిలీఫ్ ఆన్ మీ అండ్ పబ్లిక్ అట్ లార్జ్ నోస్ మై స్ట్రెంగ్స్ అండ్ కెపాసిటీస్ నేను అనేది ఏంటంటే అలయన్స్ పెట్టుకోవచ్చు బీజేపీతో అలయన్స్ పెట్టుకోవచ్చు తప్పేం కాదు కమ్యూనిస్ట్తో అలయన్స్ పెట్టుకోవచ్చు అవుట్ ఆఫ్ బ్లూ బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆంధ్ర రాష్ట్రంలో ప్రెజెన్స్ లేని వాళ్ళ పార్టీకి కొన్ని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ ప్రజలు చర్చించుకోవాలి కమ్యూనిస్టులు పోనీ సిపిఎం రామకృష్ణ సిపిఎం మధు ఉన్నారు వాళ్ళు కొంత ప్రెజెన్స్ కనబడతా ఉంటుంది మనకి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకేమో తక్కువ సీట్లు ఇస్తామా మాయావతి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు ఉండేది బహుజన సమాజ్ పార్టీ ప్రెజెన్స్ ఈ మధ్యకాలంలో అసలు ప్రెజెన్సే లేదు ఆవిడ ఆ సొంత రాష్ట్రంలోనే ప్రెజెన్స్ లేదు భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నది అలాంటి వాళ్ళకి డబల్ ద నెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఇస్తామా క్వశ్చన్ ఉంది రెండోది మాయావతి గారు ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు షీ వాజ్ రిలక్టెంట్ టు మీట్ దెన్ హూ ఆర్గనైజ్ ద సెకండ్ మీటింగ్ దట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ విచ్ ఐ డోంట్ వాంట్ ఆన్సర్ కే పాల్ అన్న వ్యక్తి ఒక మెసెంజర్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలు అని చేశారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ హెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్తో యాక్టివ్గా ఫ్రెండ్షిప్ కానీ పార్టిసిపేటరీ
ఉండేవి. భారతదేశాన్ని కూడా కొంతమందిని తీసుకుని రావడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్లో ఈ వాస్ వెరీ పాపులర్, బట్ తర్వాత క్రెడిబిలిటీ దెబ్బతున్నది. అదే ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు. పెట్టుకుని ఆయన ఒక 40 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఒక ఏరియాలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే సేమ్ నేమ్తో కేఏపాల్కి దొరుకుతారా? కేఏపాల్కి దొరికిన 42 మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ చెందిన నాయకులు, సేమ్ నేమ్. ఇప్పుడు రాజమండ్రి ఎక్స్ కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఎక్సే దొరుకుతాడు కేఏపాల్కి. కాకినాడలో వై కంటెస్ట్ చేస్తున్నారు అనుకో, ఆ సేమ్ వై నేమ్తో కేఏపాల్కి ఎమ్మెల్యే క్యాండిడేట్. రాయలసీమలో అనంతపూర్లో ఒక జెడ్ కంటెస్ట్ చేస్తుంటే జెడ్ నేమ్తో కేఏపాల్కి. ఈజ్ ఇట్ పాసిబుల్? తెలుగుదేశం ఆర్గనైజ్ చేసింది కేఏపాల్కి. సో నో ఓపెన్ సీక్రెట్, అంటే తెలుగుదేశం క్యాండిడేట్లను పికప్ చేసి వాళ్ళ కార్యకర్తల్ని కేఏపాల్ దగ్గర పంపించి ఆ బీ ఫామ్ తీసుకుని కంటెస్ట్ చేయించారు. ఇది వరకు నా ఒక ఎస్సీ ఆర్గనైజేషన్ ఉండేది, కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. కృష్ణమాదిగ ఉండేవారు, కారం శివాజీ ఉండేవారు. అలా శివాజీ చేత కంటెస్ట్ చేయించారు, అంటే ఆయన ఆయనకు పార్టీ ఆయన చేత పార్టీ పెట్టించి 2014 ఎలక్షన్స్ కంటెస్ట్ చేయించి ప్రతి చోట ఆయనకి ఏదో 100, 200, 300 ఓటు అవి వైఎస్ఆర్సీపీ రాకుండా కట్టడి చేయడానికి అలాంటిది. మొన్న జరిగినవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి 2 చోట్ల ఓడించారు. ఎనీ లెంత్ ఆఫ్ ఇమాజినేషన్, పవన్ కళ్యాణ్ ఈజ్ అ పొలిటికల్ స్టార్, సినిమా స్టార్, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్, దెన్ బాగానే మాట్లాడగలడు. కంపేర్ టు గ్రంథి శ్రీనివాస్, కంపేర్ టు నాగిరెడ్డి ఆఫ్ గాజువాక, వీళ్ళిద్దరి కంటే ఇమేజ్ ఎక్కువ ఉన్న వ్యక్తి, బాగా మాట్లాడగలిగే వ్యక్తి, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. గ్రంథి శ్రీనివాస్ మీద భీమవరంలో ఓడిపోయాడు, నాగిరెడ్డి మీదేమో గాజువాకలో ఓడిపోయాడు. ఎందుకంటే ప్రజలకి అర్థమైపోయింది ఆయన గ్యాంబుల్ ఏంటన్నది. సో దట్ వాజ్ రీజన్. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ లాస్ట్ దట్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్ కానీ లేకపోతే నమ్మకం కానీ బిలీవ్ కానీ నమ్మకం పోయింది పవన్ కళ్యాణ్ గారి మీద. సో దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్ లెట్ మీ నాట్ యాడెడ్. ఇద్దరు ముగ్గురు అన్నారు అనమాట, అదేంటి బ్రదర్ ఎక్కడన్నా పోటీ చేసినా నేనేమన్నా నాకు వద్దండి బాబు, నేను పోటీ చేస్తే రాజమండ్రిలో పోటీ చేస్తాను, దేర్ అండ్స్ మ్యాటర్, బట్ నౌ ఐ లాస్ట్ దట్. అంటే ఎలక్షన్ పోటీ చేయడానికంటే ఎవరు ప్రజలు రెడీగా ఉండరు మనం గెలిపించడానికి. ప్రజలు లేవనైతే అంశ క్వశ్చన్స్ అన్నీ సమాధానం చెప్పిన తర్వాతే మనం గెలవగలం. అప్పుడు వెన్ ఐ లూజ్ మై కాన్ఫిడెన్స్ ట్రావెలింగ్ విత్ పవన్ కళ్యాణ్, సో హౌ విల్ ఐ విన్ ఎలక్షన్? నేను ఆ రోజు డిఫరై బయటకు వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, శ్రీధర్ ఎందుకు వెళ్ళిపోయావు, అది ఇది అని ఏదో చెప్పారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గెలిచేస్తారని, గెలిస్తే గెలవని అని. బట్ ఐ లాస్ట్ ఏం జరగబోతుందో నాకు తెలుసు, మీ ఇష్టం, నాకు వద్దు, గెలిస్తే సంతోషం. దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐ సెడ్ వాళ్ళకి. బట్ నేను ఏదైతే నేను ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అదే రిఫ్లెక్ట్ అయింది. నేను ఏదైతే అనుకుంటున్నా అదే రిఫ్లెక్ట్ వచ్చాక. మీరు పార్టీ నుండి వచ్చేసారా బిఫోర్ ఎలక్షన్? అయిన మరుసటి రోజే కేమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. ఎలక్షన్ అయిన మరుసటి రోజే, నాట్ ఈవెన్ రిజల్ట్స్ కౌంటింగ్ అయితే 1 మంత్ పైన అయిపోయింది కదా. బిఫోర్ దట్ ఓన్లీ కేమ్ అవుట్. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, సైనింగ్ ఆఫ్ విత్